మంచిగున్నారా? మంచిగానే ఉండి ఉంటుంది. మనకేం తక్కువ, అర్జెంటుగా బ్యాంకుకి పోయి ఇవన్నీ సబ్మిట్ చేసేసి పని చేసుకోవాలి అన్నట్టు. ఇక్కడ ఎక్కడ ఉన్నారు కదా బ్యాంకు, అగ్గి తమ్ముని అడుగుదాం. తమ్ముడు నమస్తే. కొంచెం బ్యాంక్ పని పోతాను. ఇక్కడ దగ్గరలో ఎక్కడ బ్యాంక్ ఉన్నా తమ్ముడు? లెఫ్ట్ రైట్ బిల్డింగ్ పైకి చూడు. పైకి చూస్తే ఫోర్త్ ఫ్లోర్ ఉంటది. ఫోర్త్ ఫ్లోర్ అనుకున్నావా? కాదు కాదు, సెకండ్ ఫ్లోర్. అయ్యా రాజేష్, ఆఫీస్ కు రాకుండా రోడ్ వెంబడి తిరుగుతున్నావా? వార్తలు ఎవరు తెస్తారు? కోడిగుడ్డు తిప్పేస్తే దయ్యమని వదులుతుంది కావచ్చు, కానీ నువ్వైతే దినం వార్తలు వార్తలను చంపుతున్నావు. మరి నువ్వు ఉన్నది ఎందుకు? నీకు జీతం ఇస్తున్నది ఎందుకు? అబ్బా, నువ్వు కనుక ఇస్తున్నావు జీతం, మూడు సుక్కల పైసలు మూడు రోజులకి పడితే చేతిలో చిల్లి కావాలేక ఇక పోతానా బ్యాంకుకు లోన్ తీసుకునేది అందుకు. అబ్బా, బ్యాంకుకు పోకుండా పెన్నే మర్చిపోయినా. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, పెన్ను ఉన్నదా? పెన్ను ఉంటే ఒకసారి పెన్ను ఆఫీస్ మళ్ళీ తెచ్చిస్తా. మళ్ళీ తెచ్చిస్తా. పెన్ను కాదు, ముందు ఇటు మాట్లాడు. నువ్వు లోన్ తీసుకుని ఏం చేస్తావు ఇప్పుడు? లగ్గం చేసుకుంటా. ఏంది, లోన్ తీసుకుని పెళ్లి చేసుకుంటావా? అవును, ఇంకెన్ని రోజులని పెళ్లి చేసుకోకుండా ఉండాలి చెప్పు. ఇంతకు పిల్లని ఎప్పుడు చూసినావు? ఏం ఊరు, పేరేం పేరు, ఒక్క మాటనే చెప్తలేవు కదా. ఇంకా పిల్లని చూసుకోలే, చూసుకుంటే చెప్పనా నీకు. అరే పిల్లని చూడకుండా పెళ్ళి అంటావు? అబ్బా, పిల్లని చూసినా పెళ్లి చేసుకుంటా అనగానే ఉత్తగానే అయిపోతుందా? ఎన్ని ఖర్చులు ఉంటాయి? డెకరేషన్ వాళ్ళకి పెట్టాలి, ఫోటోల ఖర్చు పెట్టాలి, బట్టల ఖర్చు పెట్టాలి, అయ్యగారి కట్నం చదివిపియాలి. అబ్బో, అంత తొందర అయితే అనుకుంటా నా ఖర్చు. అందుకని పిల్లని చూడకుండానే పైసల పనులు పడ్డవా? మరి పిల్ల దొరికినాక పైసలు కాలేదనుకో, అమ్మో ఆ పిల్ల ముంగట నా ఇజ్జతం తవ్వదా? అందుకే. మరి లోన్ తీసుకున్నాక పిల్ల ఇంటనే దొరకకపోతే? అబ్బా, మన ఫేస్ కు పిల్ల దొరకదా చెప్పు. నేను చేసుకుంటానాలే గాని లైన్లు లైన్లు కడతారు. నీ బొందరా, నీ బొంద. ఆహా, అట్లనా? ఇంతకు ముందు రెండు జాగళ్ళకు పోతే పిల్ల మెచ్చలేదని తెలిసింది. నీకు కూడా తెలిసిందా? అది కూడా పైసలు లేకనే వాని. అందుకే ఈసారి లోన్ తీసుకొని పైసలు ఉండగానే పిల్లని చూసుకుంటా. సరే, అంత మంచిగానే ఉన్నది కానీ ఇంతకు ఏం ఆధారం చూపెట్టి లోన్ తీద్దామని పోతున్నావు? ఇప్పటికే పర్సనల్ లోన్ అక్కడ తీసుకున్నావు కదా. పర్సనల్ లోన్ నా పర్సనల్ ఖర్చులకే అయిపోయింది వాని. అందుకే ఇప్పుడు వెడ్డింగ్ లోన్ తీసుకోవడానికి పోతున్నా. నీకు అది ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు? పర్సనల్ లోన్లు హోమ్ లోన్లు ఇచ్చినట్టే పెళ్లికి కూడా లోన్లు ఇస్తున్నారట. అది తెలుసుకునే పోతున్నా. పెళ్లి చేసుకుంటా అంటే లోన్లు ఇస్తున్నారంటే గ్రేటే. ఏ ఒక్క బ్యాంకు కాదు, కొన్ని గవర్నమెంట్ బ్యాంకులు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయట. 15 లక్షల దాకా లోన్ తీసుకోవచ్చడం అని. అందుకే తొందర పోయి లోన్ తీసుకొని టక్కడక్క పెళ్లి చేసుకొని తర్వాత కావాలంటే ఈఎంఐలు మా అత్తగారిన మామగారిన గిఫ్ట్ కింద కొన్ని పైసలు అడిగి అట్ట కట్టేసుకుంటా. మంచిగున్నది. ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే పెద్ద కథ ఉండేది. ఇప్పుడు బ్యాంకు వాళ్ళే లోన్ తీసుకోండి, క్రెడిట్ కార్డులు తీసుకోండి అని ఎంత పడుతున్నారు.